కానీ కాంగ్రెస్ వెన్నతో పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఎలక్షన్ అంటే ఏటిఎం ఎలక్షన్ వచ్చిందంటే పిసిసి ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా ఏముంది ఒకనాడు ఓటుకు నోటు కరెక్ట్ గా 5 6 ఏళ్ల కిందట ఓటుకు నోటు ఎవలది ఇదే రేవంత్ ఇయాలనేమో సీటుకు నోటు అందుకే ఇప్పుడు ఆయనని రేవంత్ అంటలేరు ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి ఒక్కొక్క సీటుకు బారం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాస్పాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి ఆగమాగం మీద జరిగినట్టు బిల్డప్ చేయాలి తప్ప ఏమి లేదు వాళ్ళతో ఊదు గాలది పీరి లేవది ఏమి కూడా కాదు ఎందుకంటారా ఇవాళ ఒక మాట దయచేసి మీరు ఆలోచించండి నిజంగా ఇవాళ ఒక పార్టీ ఓటు అడగాలి ప్రజల దగ్గరికి పోవాలి ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకుని అడగాలి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో దేవరకొండలో ఏ ముఖం పెట్టుకుని అడగాలి మీకు మొత్తం ఫ్లోరోసిస్ తో మిమ్మల్ని నాశనం చేసినాం కాబట్టి మాకే ఓటేయమంటావా లేదా మాకు 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా కరెంట్ ఇయ్యలేని సన్నాసులం మేము కాబట్టి మాకు ఓటేయమంటావా 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా పెద్ద పెద్ద పొడుగు పొడుగు నాయకులందరికీ కూడా మంత్రులు చేసినాడా నీళ్ళు ఇయ్యలేని దుస్థితిలో ఉన్న చాతగాని వెధవలం కాబట్టి ఓటేయమంటారా 60 ఏళ్ళు ఉన్నా కూడా రైతు బంధు ఇయ్యాలన్న ఆలోచన మా పుర్రేకు తటలేదు ఇలా కేసీఆర్ ఇచ్చినాక దాన్ని మేము కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా కోటేయమంటారా 60 ఏళ్ళు ఉన్నా కూడా 24 గంటల కరెంట్ రైతులకు ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడూ కూడా మాకు రాలే ఇయాల మాత్రం కేసీఆర్ ఇస్తాడు కాబట్టి ఆయన రోజుకి 24 గంటలు ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు కోటయ్య అన్న ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు కరెంట్ ఇచ్చినరా నడన చక్కగా మంచినీళ్ళు ఇచ్చినరా ఏమిచ్చింది కాంగ్రెస్ నల్లగొండకు ఫ్లోరోసిస్ తప్ప వాళ్ళ నాయకులు వెరిగినరు ఒక్కొక్కరిని చూస్తే మళ్ళీ అంత ఉంటాడు 6 ఫీట్లు 7 ఫీట్లు మన నాయకులేమో కొద్దిగా చిన్నగా బక్కగున్నారు రవీంద్రన్న చిన్నగానే ఉన్నాడు జగదీష్ అన్న చిన్నగానే ఉన్నాడు బిలియా కూడా చిన్నగానే ఉన్నాడు నేను బిలియా అన్న నాయక్ అంటే గట్టిగున్నాడేమో అనుకున్నా నువ్వు కూడా పెద్ద పొడుగు లేవు బిలియా భయ్ నేనేమంటున్నా వాళ్ళు ఆజానుబహులు ఒక్కొక్కడు 6 ఫీట్లు 6.5 ఫీట్లు ఉన్నాడు కానీ వాళ్ళు వెరిగినారు కానీ ప్రజలను మాత్రం పెంచలే అదే కేసీఆర్ పాపం బక్కగా ఉంటాడు సారు కానీ ఆయన మాత్రం ఇలా నెంబర్ 1 స్టేట్ చేసిండు తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏది అంటే గల్లా గల్లా ఎగరేస్ చెప్పొచ్చు ఇలా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ అని 2014లో ఆనాడు తెలంగాణ మొదటి 15 రాష్ట్రాల్లో కూడా లేదు తలసరి ఆదాయంలో ఇలా 9 ఏళ్లలో నెంబర్ 1 స్టేట్ చేసిండు కేసీఆర్ గారు తెలంగాణ మన నల్లగొండకి ఏం చేసిండు మా పూర్వ నల్లగొండ జిల్లాకి ఏం చేసిండు అని మీరు అడగొచ్చు ఏం చేసిండు అంటే కేసీఆర్ గారు ఒక్క మీ దేవరకొండ నియోజకవర్గంలో ఇవాళ 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి 600 కోట్ల రూపాయలతో నడుస్తూ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తవుతాయి మీ దశాబ్దాల కళ 60 ఏళ్ళు మిమ్మల్ని సావగొట్టింది కాంగ్రెస్ తప్ప పేరు చెప్పి ఊరిచ్చింది తప్ప డిండి ఎత్తిపోతల పథకం ఎన్నడు పట్టించుకోలే రాబోయే సంవత్సర కాలం లోపలనే పనులు జరుగుతూ ఉన్నాయి సంవత్సర కాలం లోపలనే ఆ నీళ్లు తెచ్చి దేవరకొండ ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అది మాత్రమే కాదు మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏ దేవరకొండలోనైతే ఆనాడు గిరిజనులు బిడ్డలు నమ్ముకుంటా ఉన్నారనే ఒక దుస్థితి ఉండెనో ఇలా గిరిజన తాండాల్లో దేవరకొండలో ఇవాళ బంజారాయిల్స్లో ఉండే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ మంచినీళ్ళు కృష్ణా నీళ్ళు వస్తున్నాయో మీ దేవరకొండ బస్తీల్లో కూడా తాండాల్లో కూడా అవే నీళ్ళు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాళ రైతు బంధు 1-2 కాదు 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 141 కొత్త గ్రామ పంచాయతీలు కాదు కొత్తగా 3 మండలాలు చేసుకున్నాం దేవరకొండలో దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర కుమార్ గారు అడిగినారు అన్న మరి మిషన్ భగీరథ వల్ల రోడ్లు పాడైనాయి కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీ కంటే 30-35 కోట్ల రూపాయలు వారు అడగంగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది గిన్ని పనులైతే ఇన్ని పనులు మన కళ్ళ ముందు కనబడుతుంటే మంచినీళ్ళు బాగాయి కరెంటు బాగాయి వ్యవసాయం బాగాయి లిఫ్టులు బాగా చేసి సంక్షేమం 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యింది ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు కనబడతలేవా గిరిజనుల రిజర్వేషన్ 6-10% పెరిగింది తాండాలు బ్రహ్మాండంగా పంచాయతీలైనవి ఇన్ని పనులైతే ఇంత స్వల్ప సమయంలో కొత్త రాష్ట్రంలో
తొమ్మిదిన్నరేళ్లలో ఇన్ని పనులైతే ఇవాళ కాంగ్రెస్ వచ్చి ఏం చెప్పాలనో తెలియక నిజంగా కూడా భావదారిద్ర్యపు ప్రతిపక్షం ఇది ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ ప్రతిపక్షం ఏం చెప్పాలనో తెలియదు ఇదివరకేమో ప్రతిపక్షాలకు పని ఉంటుండే ఎండకాలం వచ్చిందంటే నీళ్ళ కోసం కరెంట్ కోసం ధర్నాలు ఉంటుండే ఇప్పుడు ఆ పని లేదు తాగునీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్లు నడుస్తున్నాయి చెరువుల పూడిక తీసుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం వృత్తి పనులకు ఆదరించుకుంటున్నాం ఇన్ని చేసిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం ఇన్ని చేసిన తర్వాత ప్రతిపక్షానికి పని లేదు అందుకే ఏమంటుండు కాంగ్రెస్ోడు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటాడు ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటాడు కాంగ్రెస్ోడు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్కు మనం 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు వాళ్ళు కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది ఇయాల వచ్చి నిన్ననే ఊడినట్టు ఆకాశంలోకి వెళ్ళి నిన్ననే పుట్టినట్టు ఆ పార్టీ నిన్ననే మొన్ననే పుట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి అని మాట్లాడుతున్నారు దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒకటే మన ఏళ్ళతోని మన కంటినే పొడుచుకుందామా ఆలోచించండి 9.5 ఏళ్ళ కింద ఏంది పరిస్థితి 9.5 ఏళ్ళ కింద దేవరకొండలో ఏదన్నా ఒక తాండాలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు మనమే కదా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నది అన్న మా తాండ పెద్ద మనిషి చచ్చిపోయిండు మేము బాయి కాడికి పోయి స్నానాలు చేసి ఇంటికోవాలి ఇంట్లోకి రానియరు లేకపోతే దయచేసి ఒక 10 నిమిషాలు కరెంట్ ఇవ్వన్న స్నానం చేసి ఇంటికోతామని అని అనుకున్న మాట వాస్తవమా కాదా వాస్తవం అయితే కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు సిగ్గు వచ్చేటట్టు చప్పట్లతో ఒకసారి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి 9.5 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఇలా కరెంటు పోతే వార్త ఆనాడు ఎన్ని కష్టాలు కరెంటుతో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్ల ముంగట ధర్నాలు ఎండిపోయిన చైన్లు వాస్తవాలు కాదా ఇవన్నీ ఇవాళ మళ్ళీ అట్లాంటి దుస్థితి కావాలనా అంటున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండే బీద బిక్కి ఎవ్వరకు కూడా 2.5-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు 90% మందికి తెలంగాణ రైతులకు వీళ్ళకెందుక 24 గంటల కరెంటు 3 గంటల కరెంటు చాలు వీళ్ళకు 3 గంటలు ఇస్తే చాలు 3 ఎకరాలు ఉన్నోనికి 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి 3 గంటల కరెంటు కావాలన్నా 24 గంటల కరెంటు కావాలన్నా ఇలా తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి 3 గంటల కరెంటు కావాలి మళ్ళీ అదే అంధకారమయమైన రాష్ట్రానికి గతంలో ఉన్న కాంగ్రెస్ దిక్కుమాలిన పాలనకు పోవాలి అనుకుంటే కాంగ్రెస్ ఓటేసుకోవచ్చు కానీ వెలుగు జిలుగులతో ఉన్న తెలంగాణ విద్యుత్ వెలుగులతో ఇవాళ రాష్ట్రం మొత్తం తలతలలాడుతున్న పరిస్థితి అయితే ఉందో ఇది ఉండాలి రేపు తెలంగాణ దేదీప్యమానంగా వెలగాలి అంటే కేసీఆర్ గారి కారు గుర్తుకు మాత్రమే ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలోని రైతాంగం ముందు రాష్ట్రంలోని మహిళల ముందు రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి ముందు యువకుడి ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది ఒకవైపేమో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు మరొక వైపేమో రా బంధు కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు ఇవాళ నీళ్ళిచ్చిన కేసీఆర్ ఉన్నాడు మరొక వైపు మనకు కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు పేదలకు స్కీములు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు మరొక వైపు స్కాములు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు కారు ఉన్నది మరొక వైపు బేకారగాలు అందరూ ఉన్నారు బేకారగాలు అంటే మీరు కాదు బేకారగాలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళేమో దివాలాకోరు రాజకీయం వాళ్ళు చేస్తుంటే